Dear students, let us have 18th problem in the cost sheet. That is second problem in the quotation or tender or estimated cost sheet. This is the quotation lo second problem. So before solving the problem, I would like to read the question. Listen. The following particulars related to Bosch Company Limited for the year ending 31st December 2012. Show cost sheet and quotation. 31/12/2012 తో అంతమయ్యే సంవత్సరానికి క్రింది వివరాల నుండి Bosch Company Limited వారి వేయి నివేదికను quotation ను తయారు చేయండి. డైరెక్ట్ మెటీరియల్స్ 3000 రూపీస్, ప్రత్యక్ష ముడి పదార్థాలు 3000 రూపాయలు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రత్యక్ష ఖర్చులు 1000, సెల్లింగ్ ఓవర్ హెడ్స్, అమ్మకపు ఓవర్ హెడ్స్ 2000 రూపీస్, సెల్లింగ్ ప్రైస్, అమ్మకపు ధర 18000, డైరెక్ట్ వేజెస్, ప్రత్యక్ష వేతనాలు 4000, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 2000 రూపీస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 3000 రూపీస్. ఆన్ 2013 జనవరి, ది కంపెనీ రిసీవ్డ్ ది సేమ్ టైప్ ఆఫ్ ఎనదర్ ఆర్డర్. కాస్ట్ ఎస్టిమేషన్స్ ఆఫ్ ది జాబ్ ఆర్ యాజ్ ఫాలోస్. రా మెటీరియల్స్, ముడి పదార్థాలు 5000 రూపీస్, డైరెక్ట్ వేజెస్, ప్రత్యక్ష వేతనాలు 7000, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2000. క్యాలిక్యులేట్ ది పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ వేజెస్ ఆన్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. సెకండ్ వన్, పర్సంటేజ్ ఆఫ్ ఆఫీస్ ఓవర్ హెడ్స్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఆన్ ఫ్యాక్టరీ కాస్ట్. ది కొటేషన్ మీన్స్ మేడ్ ఇట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ కాస్ట్ షీట్ ఆఫ్ Bosch Company Limited for the year ending 31st December 2012. First, main cost sheet ni prepare chesukovali. Direct materials manaki 3000 rupees ichadu. Alage direct wages, pratyaksha vetanalu 4000. Direct expenses, pratyaksha kharchulu 1000 ichadu. Ee moodu add chesukuntam. Ee moodu add chesukunnataithe 8000 ochindi. Aa 8000 em avutundante ప్రైమ్ కాస్ట్ ఆర్ డైరెక్ట్ కాస్ట్, ప్రధాన వ్యయము లేదా ప్రత్యక్ష వ్యయము. ప్రైమ్ కాస్ట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ వేజెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ మూడిటి యొక్క మిశ్రమమే ప్రధాన వ్యయము లేదా ప్రత్యక్ష వ్యయము. దానికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 2000 యాడ్ చేసుకుంటాం. చేసుకుంటే 10000 వచ్చింది ఆన్సర్. అది ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ కాస్ట్, ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ వ్యయం అవుతుందండి. దానికి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటే పరిపాలనా ఖర్చులు మనకి 3000 ఇచ్చాడు. ఆ 10000కి అంటే ఫ్యాక్టరీ కాస్ట్కి ఈ 3000 యాడ్ చేసినట్టయితే 13000 వచ్చింది. అదే మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా ఆఫీస్ కాస్ట్ అవుతుంది. అంటే ఉత్పత్తి వ్యయము లేదా ఆఫీస్ వ్యయము మనకి 13000 వచ్చింది అనమాట. దానికి సెల్లింగ్ ఓవర్ హెడ్స్, అమ్మకపు ఓవర్ హెడ్స్ 2000 ఇచ్చాడు. 13000కి 2000 యాడ్ చేసినట్టయితే 15000 వస్తుంది. ఆ 15000 ఏమవుతుందంటే టోటల్ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ సేల్స్, మొత్తం వ్యయము లేదా అమ్మకాల వ్యయం ఎంతంటే 15000. మనకి లాస్ట్ లో సేల్స్ లేదా సెల్లింగ్ ప్రైస్ అని మనకి 18000 ఇచ్చాడు. ఆ 18000కి ఈ 15000కి అంటే టోటల్ కాస్ట్ కి టోటల్ సేల్స్ కి డిఫరెన్స్ ఈ 3000 నెట్ ప్రాఫిట్ అవుతుంది అనమాట. అదే బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే ది డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ సేల్స్ అండ్ టోటల్ కాస్ట్ ఈజ్ గిటెడ్ యాజ్ నెట్ ప్రాఫిట్. ఇప్పుడు మనం పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ పర్సంటేజ్ ఏంటది? పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ వేజెస్ ఆన్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ వేజెస్ ఆన్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ప్రత్యక్ష వేతనాల మీద ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ పర్సంటేజ్. ప్రత్యక్ష వేతనాలు ఎంత ఉన్నాయి మనకి? 4000 ఉన్నాయి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత ఉంది? 2000 ఉంది. 4000 డైరెక్ట్ వేజెస్ అయినట్టయితే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 2000. 100 కి హౌ మచ్? అప్పుడు 100/4000 × 2000 వేస్తే డైరెక్ట్ గా 50% వచ్చింది అనమాట. సెకండ్ పర్సంటేజ్ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఆన్ ఫ్యాక్టరీ కాస్ట్. పర్సంటేజ్ ఆఫ్ ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఆన్ ఫ్యాక్టరీ కాస్ట్. ఈ ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ 10000. మనకి ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత ఉంది? 10000 ఉంది. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ ఎంత ఉన్నాయి? 3000 ఉంది. 10000 కి 3000 అయితే కనుక 100 కి హౌ మచ్?
అప్పుడు 100/10,000 ఇంటూ 3000 వేస్తే మనకి 30% వస్తుంది. థర్డ్ పర్సంటేజ్ ఏంటంటే మనకి పర్సంటేజ్ ఆఫ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఆన్ ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ వేయ మీదే మనం ఏం చేయాలంటే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ పర్సంటేజ్ కట్టాలి. ఇందాక మన ఫ్యాక్టరీ వేయం ఎంత వచ్చింది, మనకి ఫ్యాక్టరీ కాస్ట్ 10,000, దాని మీద సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 2,000. 10,000కి 2,000 రూపీస్ సెల్లింగ్ ఎక్స్పెన్స్ అయితే 100కి హౌ మచ్? అప్పుడు 100/10,000 × 2,000 అయితే 20% వచ్చింది. ఈ లెక్కలో ఫోర్త్ పర్సంటేజ్ లెక్కలో వాడేసాడు ఏంటంటే కొటేషన్ ప్రైస్ కి సంబంధించిన సెల్లింగ్ ప్రైస్ మీద 20% ప్రాఫిట్ ఉండాలని ఫోర్త్ పర్సంటేజ్ లెక్కలో వాడు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం క్యాల్కులేట్ చేయవలసిన అవసరం లేదనమాట. ఇప్పుడు స్టేట్మెంట్ షోయింగ్ కొటేషన్ ఆర్ టెండర్ అంటే కొటేషన్ ప్రైస్ లేదా టెండర్ ప్రైస్ ని తెలియజేసే వేయి నివేదిక. పర్టికులర్స్ అమౌంట్, ఫస్ట్ వాడు రా మెటీరియల్స్ ఇచ్చాడు 5,000, రా మెటీరియల్స్ ముడి పదార్థాలు 5,000 ఇచ్చాడు. అలాగే డైరెక్ట్ వేజెస్ ప్రత్యక్ష వేతనాలు 7,000 ఇచ్చాడు. అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా 2,000 ఇచ్చాడు. ఈ మూడుని కలిపితే మనకి 14,000 వచ్చింది. ఈ 14,000 ఏమవుతుందంటే ప్రైమ్ కాస్ట్ లేదా డైరెక్ట్ కాస్ట్, ప్రధాన వ్యయము లేదా ప్రత్యక్ష వ్యయం ఎంతంటే 14,000. ప్రైమ్ కాస్ట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ రా మెటీరియల్స్, డైరెక్ట్ వేజెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఏం చేస్తామంటే దానికి యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే వేజెస్ మీద ఈ 7,000 మీద 50%, మనం ఫస్ట్ పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసాం కదా అది కట్టాం అనమాట. కడితే ఇక్కడ ఉన్న వేజెస్ మీద కట్టుకోవాలి. ఇప్పుడు కూడా 7,000 మీద 50% అంటే 3,500, దాన్ని 14,000కి యాడ్ చేసినట్టయితే 17,500 వచ్చింది. అదే ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ కాస్ట్, ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ వ్యయం అవుతుంది అనమాట 17,500. దానికి ఆఫీస్ ఓవర్ హెడ్స్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ వాడు ఏం చెప్పాడంటే మనకి ఫ్యాక్టరీ కాస్ట్ మీద 30%. ఫ్యాక్టరీ కాస్ట్ మనకి ఎంత ఉంది ఇక్కడ 17,500 ఇంటూ 30/100 వేస్తే 5,250 వచ్చింది. 5,250 అది మనం 17,500కి ఈ 5,250 యాడ్ చేస్తే 22,750 వచ్చింది. అదే మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా ఆఫీస్ కాస్ట్, ఉత్పత్తి వ్యయం లేదా ఆఫీస్ వ్యయం ఎంతంటే 22,750. దానికి సెల్లింగ్ ఎక్స్పెన్స్ లేదా సెల్లింగ్ ఓవర్ హెడ్స్, అమ్మకపు ఓవర్ హెడ్స్ ఎంత ఇచ్చేటంటే మనకి 20% మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేసాం ఫ్యాక్టరీ కాస్ట్ మీద సెల్లింగ్ ఎక్స్పెన్స్ పర్సంటేజ్ ఎంత కట్టి ఉంటే 20%. మళ్ళీ సేమ్ ఫ్యాక్టరీ కాస్ట్ 17,500 తీసుకుంటాం, దాని మీద 20% క్యాల్కులేట్ చేస్తే 3,500 వచ్చింది. అప్పుడు దాన్ని మనం ఆఫీస్ కాస్ట్కి యాడ్ చేసినట్టయితే మనకి టోటల్ కాస్ట్ లేదా కాస్ట్ ఆఫ్ సేల్స్ 26,250 వచ్చింది. 26,250 ఏంటంటే అది మనకి మొత్తం వ్యయము లేదా అమ్మకాల వ్యయము. ఇప్పుడు ప్రాఫిట్ని క్యాల్కులేట్ చేసుకోవాలి, క్యాల్కులేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్. అది ఎలాగ వస్తుందంటే ఇఫ్ టోటల్ కాస్ట్ 100లోంచి మనం వాడిచ్చిన 20% తీసేయాలి. ఇప్పుడు కూడా సేల్స్ మీద అన్నప్పుడు ఇప్పుడు కూడా సేల్స్ 100 అయితే కనుక ప్రాఫిట్ ఎంతంట 20, అప్పుడు కాస్ట్ ఎంత అవుతుందంటే 80 రూపీస్ కాస్ట్ అవుతుంది అనమాట. 80 రూపీస్ మన కాస్ట్ అయితే 20 రూపీస్ ప్రాఫిట్ అనమాట. మనం 26,250 రూపీస్ మనకి టోటల్ కాస్ట్ ప్రైస్ అయితే కనుక ప్రాఫిట్ హౌ మచ్? అప్పుడు 26,250 ఇంటూ 20/80 వేస్తే 6,563 రూపీస్ వచ్చింది. అదే మనకి నెట్ ప్రాఫిట్ అవుతుంది అనమాట. ఆ నెట్ ప్రాఫిట్ ఏమవుతుందంటే దాన్ని టోటల్ కాస్ట్కి యాడ్ చేసినట్టయితే 32,830 32,813 రూపాయలు వచ్చింది. అదే మనకి ఏమవుతుందంటే కొటేషన్ ప్రైస్ లేదా టెండర్ ప్రైస్ అవుతుంది అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.